ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్లో సిటబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భంగా మా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి, మరి ఖర్గే గారికి, మరి సిటబ్లీ మెంబర్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ తరఫున. ఈరోజు దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, అలాగే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈరోజు హైదరాబాద్లో సిటబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు రాబోయే రోజుల తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మనము సహాయపడగలుగుతాము, ఏం సహాయం చేయగలము అనే విషయాన్ని ఈరోజు వాళ్ళు నిర్ణయించి ఒక 6 పథకాలు ప్రజలకు చేరే విధంగా, మనలను ఇంటింటికి ఆ పథకాలు చేరే విధంగా, రేపటి నుంచి ప్రతి గడపకు ఈ పథకాలు చేరే విధంగా మనల్ని కృషి చేయమని చెప్పారు, తిరగమని చెప్పారు. ఈరోజు మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు వచ్చిన సందర్భంగా తెలంగాణలో ఒక పెద్ద బీజేపీ అయిన సభను మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ఆ సభకు షాద్నా తరఫు నుంచి పెద్ద ఎత్తున జనాల తరలించి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ. అన్న, మీ ఆధ్వర్యంలో ఎంతమంది, ఎన్ని బండ్లు వెళ్తున్నాయి? 110 బండ్లు తీసుకుపోతున్నారు.